కామారెడ్డి సత్తా దేశం మొత్తం చూడాలి. కామారెడ్డిలో మీరు ఇచ్చే తీర్పు దేశం మొత్తం ప్రతిధ్వనించాలి. దేశం మొత్తం చర్చ కావాలి. ఇవాల మస్తుగా మాట్లాడతారు మాట్లాడేటోళ్ళు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడమంటే మస్తుగా మాట్లాడతారు. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అడ్డగోలుగా మాట్లాడతారు మాకు తెలుసు. కానీ అంతా కూడా ఏం లేదు. బీజేపీదేమో అంత ఉత్త మేకపే. బీజేపీది అంత ఉత్త మేకప్. కాంగ్రెస్ ఏమో ప్యాకప్ టైం కూడా వచ్చింది వాళ్ళకి. మీరు చూస్తున్నారు ఏమవుతుందో రాష్ట్రంలో. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఒక ఓటుకు నోటు దొంగ చేతిలో పెట్టిండ్రు వాళ్ళు. నిజంగా దురదృష్టం. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. కేసీఆర్ లాంటి నాయకుడు సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇవాళ తలపడవలసింది ఎవరితోని అంటే దురదృష్టవశాత్తు ఒక ఓటుకు నోటు దొంగ ఒక దిక్కు, ఇంకొక ఆయనేమో బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేయమంటే పారిపోయిన సన్నాసి అధ్యక్షుడు ఒక దిక్కు. రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో తీరని ద్రోహం చేసిన వాళ్ళు. రాజీనామా చేసి అమెరికా వారిపోయిండు కిషన్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి అయితే రైఫిల్ తీసుకొని పోయిండు తెలంగాణ ఉద్యమకారుల మీదకి. గిసంటోళ్ళు ఇవాళ మనకు పోటీ అంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న పార్టీలు మనకు పోటీ అంటే అది కామారెడ్డిలో మనందరికీ సిగ్గుచేటు. వాళ్ళకొక్క ఓటు పడ్డా తప్పకుండా అది మనం తలవంచుకునే పరిస్థితి. అట్లాంటి పార్టీలకు మనం చెప్పాలి. అందుకే ఇవాళ నిజంగా కూడా ఏం జరుగుతోంది రాష్ట్రంలో. ఆనాడేమో ఓటుకు నోటు, ఈరోజేమో సీటుకో రేటు. ఇవాళ మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు ఆల్రెడీ లొల్లి చాలైంది. పైసలు ఎక్కువ నోళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, అమ్ముకుంటుండ్రు సీట్లు అని చెప్పి కాంగ్రెస్ నాయకులే ఇవాళ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వయంగా రాజీనామా చేసి మొన్న మల్కాజ్గిరి అధ్యక్షుడు చేరిండు మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షుడు, నిన్న మెదక్ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు కూడా నా సమక్షంలో హైదరాబాద్లో చేరిండు. ఇవాళ రేవంత్ రెడ్డి అంటలేరు ఆయనను. రేట్ ఎంత రెడ్డి అంటుండ్రు, రేట్ ఎంత, ఏం రేటు మాట్లాడుతున్నావు అంటున్నారు రేవంత్ రెడ్డిని. ఇక మా రేవంత్ రెడ్డి అన్నాడు బంద్ అయింది. ఓటుకు నోటు, ఇప్పుడు సీటుకు నోటు. సీటుకు నోటు పెట్టిండు, రేట్ ఎంత రెడ్డి, రేట్ ఎంత రెడ్డి గారు అని అడుగుతున్నారు ఆయన. పాపం అట్లాంటి పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఇంకొక మాట కూడా ఇలా రాసి పెట్టుకోండి మీరు ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములు అక్క చెల్లెలు. ఈ రేవంత్ రెడ్డి గారు గెలిచిన 10-12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎలక్షన్ అయిపోయాక తెల్లారో మర్నాడో బీజేపీలకు జంపు కాకపోతే మీరు నన్ను పట్టుకోండి. ఈ రేవంత్ రెడ్డి 10-12 మంది ఎమ్మెల్యేలు మాకు వెళ్తారు కాంగ్రెస్ వాళ్ళు కన్నా కష్టం మీద. ఆ గెలిచిన వాళ్ళందరిని పట్టుకొని తెల్లారో మర్నాడో జంప్ అవుతాడు బీజేపీలకు. ఎందుకంటారా? ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఒరిజినల్గా కాంగ్రెస్ మనిషి కాదు, ఒరిజినల్గా ఆర్ఎస్ఎస్ మనిషి. 100% ఫక్తు ఆర్ఎస్ఎస్ మనిషి ఆయన. మొదటి నుంచి కార్వాన్లో 1999లోనే కిషన్ రెడ్డి పోటీ చేస్తే ఆయనకు ఎలక్షన్ ఏజెంట్గా కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పనిచేసిన వాడు రేవంత్ రెడ్డి. అందుకే ఆనాటి నుంచి ఈరోజు వరకు బీజేపీతో సాటు అనుబంధం, తెరచాటు అనుబంధం, చీకటి సంబంధం కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ అక్కడ గాంధీ భవన్లో ఈ గాడ్సేను కూర్చోబెట్టింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళే. ఇక్కడున్న మా మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆలోచించండి. మనం ఏం తక్కువ చేస్తూ ఉన్నాం ఆలోచించండి. ఇవాళ ఒకటి ఢిల్లీకి వెళ్ళి వస్తాడు, మీరు బీజేపీ బీటీం అని ఒకటి అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, మీరు కాంగ్రెస్ బీటీం అంటాడు. మనకి ఎవరిని బీటీం అయ్యే అవసరం మనకేముంది? ఖుద్దారుగా ఈ 23 ఏళ్ళు ఎట్లయితే బాజాప్తాగా తెలంగాణ ప్రజలనే నమ్ముకొని పోయినామో అదే పద్ధతుల్లో భవిష్యత్తులో కూడా పోతాం. మనం ఎవ్వరికి కూడా బీటీం కాదు. మనం తెలంగాణ ప్రజల ఏ టీం అవ్వాలి దర్జా టీం ఏదైనా ఉందంటే అది మన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. ఎవడికో తొత్తుగా, ఎవడికో బీటీంగా, ఎవడికో తోక పార్టీగా ఉండాల్సిన కర్మ మనకేం లేనే లేదు. బ్రహ్మాండంగా మనమే ఒక శాసించే శక్తిగా ఎదిగి కేంద్రంలో కూడా రేపటి రోజున మనం లేనిది, మన పాత్ర లేనిది, అక్కడ ప్రభుత్వాలు ఏర్పడలేని పరిస్థితి సృష్టించాలన్న ఆలోచనతో మనం ముందుకు పోతా ఉన్నాం. అందుకే మింగుడు పడతలేదు కాంగ్రెస్కు బీజేపీకి. కేసీఆర్ ఏంది, మహారాష్ట్ర గోవుడేంది, మమ్మల్ని సవాల్ చేసుడేంది? కేసీఆర్ తెలంగాణలో ఉండాలి కదా, కేసీఆర్ గాడికే ఉండాలి కదా, బయటికి వస్తాడెట్లా, వేరే రాష్ట్రంలో అడుగు పెడతాడెట్లా అని చెప్పి ఒకడు కాంగ్రెస్ బీటీం అంటాడు, ఒకడు బీజేపీ బీటీం అంటాడు. కానీ ఎవరికి బీటీంగా పనిచేసే కర్మ మన నాయకుడు కేసీఆర్ గారికి పట్టలేదు, పట్టబోదు. దేశం గల్ల తెలంగాణ బిడ్డలం మనం, పౌరుషం గల్ల కామారెడ్డి బిడ్డలం మనం. ఢిల్లీ గులాంలం కాదు, గుజరాత్ బానిసలం అంతకంటే కాదు. మీరందరూ ఆలోచన చేయండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆలోచన చేయాలా, ఊర్లో పోయి కూడా చర్చ పెట్టాలా? ఇవాళ తెలంగాణ గల్లీలో జరగాల నిర్ణయం. తెలంగాణ ఎట్లుండాలి, తెలంగాణ భవిష్యత్తు ఎట్లుండాలనేది, లేదా ఢిల్లీలోనో బెంగళూరులోనో జరగాలనా ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకు బీ ఫామ్లు ఎక్కడిస్తారు? వాళ్ళ బీ ఫామ్ల నిర్ణయం ఎక్కడ జరుగుతుంది? వినబడతలేదు. మీరు కామారెడ్డిలు బాగా హుషారనుకున్నాను నేను. కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళ నిర్ణయాలు ఎక్కడ జరుగుతాయి?
వాళ్ళ పంచాయతీలు ఎక్కడ దగ్గుతాయి? బి ఫార్ములు ఎక్కడ ఇస్తారు? ఒక కొత్త స్కీమ్ పెట్టాలంటే ఎవరి అనుమతి కావాలి? బాత్రూమ్ కోవాలంటే ఎవరి అనుమతి కావాలి? మరి ఇటువంటి సన్నాసులు మనకు అవసరమా? ఢిల్లీ గుజరాత్ దగ్గర మోకరిల్లే సన్నాసులు ఢిల్లీకి పోయి మాట్లాడితే ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితిలో ఉండే దౌర్భాగ్యులు మనకు అవసరమా? ఎనకటికి మన కామారెడ్డి అసెంట్ ఊళ్ళేనే ఒక ఆలు మగలుండే భార్య భర్తలు. భార్యనేమో ఇంటి పని చేస్తుంది, భర్తనేమో ఆటు నడుపుతాడు. ఇక దినమంతా కష్టపడ్డారు. ఓ రోజు కష్టపడి సాయంత్రం వచ్చి కూర్చొని బువ్వ తింటుంది. సాయంత్రం 7-7:30 అవుతుంది. బువ్వ తింటుంటే ఆయన మీదికి వెళ్ళి చూరు మీదకి వెళ్ళి ఒక ఎర్ర తేలికింది అవ్వడది. పడే వరకు భార్య చూసింది, లొల్లి లొల్లి పెట్టింది. అయ్యో తేలు 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 కుడుతుంది 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 లొల్లి పెట్టింది. భర్త లేచి బయటకు ఉరుకుతుండు. యాడికొత్తున్నావా బయటకొత్తున్నావు తేలి చంపక అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఉరికిండట. కాంగ్రెస్ బీజేపీలో కథ కూడా గట్లే ఉంది. తెలంగాణ గల్లీలో దిగాల్సిన పంచాయతీ బెంగళూరు కోవడం ఎందుకు, ఢిల్లీ కోవడం ఎందుకు? సిల్లీ ఫెలోస్, ఇక్కడ ఉండాలి, ఇక్కడ తెలుసుకోవాలి. తెలంగాణ ప్రజల మధ్య నుండి దమ్ముంటే నిర్ణయాలు ఇక్కడ తీసుకోవాలి తప్ప గుజరాత్ దిక్కు చూసేటోడు, కర్ణాటక దిక్కు చూసేటోడు, ఢిల్లీకి దిక్కు చూసేటోడు మనకు అవసరమా? షబ్బీర్ అలీకి రేపు టికెట్ కావాలంటే ఆడుకోవాలి. ఇక్కడ ఉన్నాడు ఇంకోటి, ఆయన పేరేందో రెడ్డి గారు, ఆయన పేరేదో ఉన్నది. ఎవరో డిపాజిట్ ఎట్లా వీక్తుంది ఆయన పేరు మనకెందుకు? కానీ గిసొంటోళ్ళు రేపటి రోజున కేసీఆర్ గారిని తొడగొడుతుంటే, కేసీఆర్ గారిని సవాల్ చేస్తుంటే మరి మనందరం ఊక్కుందామా? ఊరికి పోయి ఎక్కడికక్కడ కథానాయకులు అయిదామా? కథం దొక్కుదామా? మీరు తినలేదు అయింది, ఇంకా నేను కూడా తినలే, గంపన్న బువ్వ పెట్టలే. ఇంకా నాకు మీ అందరినీ నేను ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే నాకు అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఏక్ మోకాదో, ఏక్ మోకాదో అంటారు. ఇయ్యం నాకు కూడా ఎరికేత మీ ఆవు. గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే ఒక్క ఛాన్సా? 11 ఛాన్సులు వేయలేదా ప్రజల వాళ్ళకు? 55-60 ఏళ్ళు కదా వీళ్ళే కదా రాష్ట్రంలో కేంద్రంలో అధికారం వెలగబెట్టింది. మరి 55 ఏళ్ళు అధికారం వెలగబెట్టిన వాళ్ళు అప్పుడేమి చెయ్యక, అప్పుడు కరెంటు చక్కగీయక, అప్పుడు తాగునీరు చక్కగీయక, కరెంటు ఇయ్యక, నీళ్ళు ఇయ్యక సావగొట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి 6 దశాబ్దాలు సావగొట్టిన వాళ్ళు వచ్చి 6 గ్యారంటీలు 60 గ్యారంటీలు అంటే నమ్ముదామా? అధికారంలో ఉన్నప్పుడు 200 పెన్షన్ దాటి ఇయ్యనోడు ఇవాళ 4000 ఇస్తాడంటే నమ్ముదామా? ఆలోచించండి. ప్రజలకు తప్పకుండా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆగం కావద్దని చెప్పాలి, తప్పకుండా ఆలోచించమని చెప్పాలి. ఇవాళ ఎట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి ఎట్లున్నదంటే, ఇప్పుడు మనం వైకుంఠ ధామాలు కట్టినాం. ఆ వైకుంఠ ధామాలు ఎవరైనా చచ్చిపోతే తీసుకుపోయి ఆ పీనుగునాడ పెడతాం. పెట్టినాక కాలేశం ముందు ఆఖరిగా దింపుడు గల్లం ఆశ ఉంటుంది కదా, పోయి శవం చెవులో చెప్తారు. ఏం చెప్తారు? అన్నా లెవ్వే, అన్నా వినబడుతున్నాదే అని అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా దాదాపు గదే. సచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ, ఇక దాన్ని లేపేతందుకు చెవులో ఊదుతాన్రు. 6 గ్యారంటీలు అని ఊదుతాన్రు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, 200 పెన్షన్ ఇయ్యనోడు 4000 పెన్షన్ ఇస్తారని ఎవడని నమ్మితే అది అమాయకత్వం అవుతుంది. కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అధికారంలో ఉన్నప్పుడు 200 ఇచ్చినోడు అధికారంలో లేనప్పుడు ఏమన్నా మాట్లాడతాడు? ఏం పోయింది వాంది? కత్తి వాంది కాదు, నెత్తి వాంది కాదు, ఎటువడతాడు గీక్తాడు? కత్తి వాంది కాదు, నెత్తి వాంది కాదు, ఎటువడతాటే. వాళ్ళ మాటలు వింటే నిజంగా అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. ఏమంటున్నారు వాళ్ళు? నిన్నయాల ఎక్కడుంది కరెంటు? కరెంటు లేనేలేదు. ఏడొస్తుంది కరెంటు? ఒక ఆయన ఉన్నాడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని, ఆయన అంటుండు కరెంటే కనబడతలేదు నాకు అంటుండు. మన రాష్ట్రంలోని కాంగ్రెస్ బీజేపీ నాయకులకు కామారెడ్డి నుంచి ఒక ఏంటిది అంటే గంపన్నకు ప్రశాంతనకు చెప్తా, చెప్పి చెరి 100 బస్సులు పెడదాం. కాంగ్రెస్కు 100 బస్సులు, బీజేపీకి 100 బస్సులు పెడదాం. రాన్రి, ఎవరెవరు కన్మానం ఉన్నదో అందరు రాన్రి. ఆ బస్సులు ఎక్కుర్రి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఇక బీజేపీ కిషన్ రెడ్డి అందరూ బస్సులు ఎక్కుర్రి. ఆ బస్సులలో బిర్యానీ కూడా పెడతాం మీకోసం, బిర్యానీ కూడా తినుండ్రి. మంచిగా రాన్రి కామారెడ్డి నియోజకవర్గంలోని, కామారెడ్డి జిల్లాలోని. ఏ ఊరికి వస్తారో మీ ఇష్టం, ఏ టైంకి వస్తారో మీ ఇష్టం. రాన్రి వచ్చి మంచిగా వరుసగా లైన్ కట్టి నిలబడుండ్రి, నిలబడి గట్టిగా బిగబట్టుకోండి ఆ కరెంటు తీగలను, కరెంటు వైర్లను గట్టిగా పట్టుకోండి. నిజంగా వస్తుందో రాదో మీకే తెలుస్తుంది. దరిద్రం కూడా పోతుంది దేశానికి అయితే.